హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి విద్యుదయస్కాంతత్వం అనేటటువంటి పాఠ్యాంశంలో తదుపరి టాపిక్ నేర్చుకుంటున్నాం. ఈరోజు మనము సోలినాయిడ్ అనేటటువంటి వస్తువు గురించి, ఆ సోలినాయిడ్ అనేటటువంటి వస్తువు వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రము గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకుందాం. ఈ విద్యుదయస్కాంతత్వం అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించిన ప్రతి టాపిక్ పైన వీడియోస్ చేయబడ్డాయి. వాటి యొక్క లింక్స్ వరుసగా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. వాటన్నిటినీ కనుక చూసినట్లయితే ఈ విద్యుదయస్కాంతత్వం అనే పాఠం పూర్తిగా మీకు అర్థమవుతుంది. కాబట్టి వాటన్నింటినీ చూసి ఈ పాఠ్యాంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని భావిస్తూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. విద్యుదయస్కాంతత్వం అనేటటువంటి పాఠ్యాంశంలో సోలినాయిడ్ మరియు ఆ సోలినాయిడ్ వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రము గురించి ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పటాన్ని కనుక గమనించినట్లయితే మీరు, ఈ పటంలో సోలినాయిడ్ అనేటటువంటి వస్తువును చూపించడం జరిగింది. సోలినాయిడ్ని ఎలా ఏర్పాటు చేస్తారు గమనించినట్లయితే, ఫస్ట్ ఒక చెక్క పెట్టె పైన, ఒక చెక్క పెట్టె తీసుకొని ఆ చెక్క పెట్టె పైన ఒక తెల్లని వైట్ పేపర్ని, తెల్ల కాగితాన్ని అంటించి ఆ చెక్క పెట్టెకు ఒక రెండు సమాన దూరాలలో రెండు రంధ్రాలను చేసి ఆ రెండు రంధ్రాల గుండా రాగి తీగను, ఆ రెండు రంధ్రాల మధ్యలో నుంచి రాగి తీగను వెళ్ళనిచ్చి రెండు చివరలను వెళ్ళనిచ్చి సర్పిలాకారపు తీగ చుట్టను ఒకదాన్ని గనక ఆ చెక్క పెట్టెపైన ఏర్పాటు చేసినట్లయితే అలా ఏర్పాటు చేయబడినటువంటి ఆ అమరికనే సోలినాయిడ్ అని చెప్తాము. ఈ తీసుకునేటటువంటి రాగి తీగ కూడా 24 గేజ్ మందపాటి రాగి తీగను తీసుకుంటాం. అది చుట్టలు చుట్టలుగా స్ప్రింగ్ లాగా చుట్టలు చుట్టలుగా చుట్టబడినటువంటి ఒక రాగి తీగను చెక్క పెట్టెపైన ఏర్పాటు చేసి దాని యొక్క రెండు చివరలు బయటకు వచ్చేలాగా విద్యుత్ కనెక్ట్ చేయడానికి, రెండు చివరలు ప్లస్కి మైనస్కి కనెక్ట్ చేయడానికి రెండు చివరకు బయటకు వచ్చేలాగా ఏర్పాటు చేసినటువంటి ఆ చెక్క పెట్టె పైన సర్పిలాకారపు తీగ చుట్ట నిర్మాణాన్ని సోలినాయిడ్ అని చెప్తాము. ఈ విధంగా ఉంటుంది సోలినాయిడ్. ఈ సోలినాయిడ్ని యొక్క రెండు చివరలను బ్యాటరీకి, ఒక బ్యాటరీకి ఒక స్విచ్కి శ్రేణి సంధానంలో కలపాలి. సమాంతర సంధానంలో కాదు, శ్రేణి సంధానంలో సోలినాయిడ్ యొక్క రెండు చివరలను బ్యాటరీకి స్విచ్కి కలపాలి. అలా కలిపిన తర్వాత సోలినాయిడ్ యొక్క బ్యాటరీకి స్విచ్కి కలిపిన తర్వాత స్విచ్ను ఆన్ చేసినప్పుడు సోలినాయిడ్ గుండా విద్యుత్ అనేది ప్రసారం అవడం, ఆ స్ప్రింగ్ లాంటి చుట్టల చుట్టల నిర్మాణం గుండా విద్యుత్ ప్రసరించడం జరుగుతుంది. అలా విద్యుత్ ప్రసరించడం వల్ల మనం చెప్పుకున్నాం అంత ముందు క్లాసెస్లో, విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఏ తీగ చుట్టూ అయినా సరే అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి తీగ చుట్ట మామూలు తీగ లాంటిది కాదు, చుట్ట లాంటిది స్ప్రింగ్ లాగా ఏర్పాటు చేయబడినటువంటి తీగ చుట్ట. అంటే స్ప్రింగ్ లోపలి భాగం ఉంటుంది, బయట భాగం ఉంటుంది. మరి విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది అంటే దాని చుట్టూ కూడా లోపల బయట మొత్తం కూడా విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. అలా స్విచ్ ఆన్ చేసిన వెంటనే సోలినాయిడ్లో ఏర్పడినటువంటి బలరేఖలు అలా లోపలి వైపు బయట వైపు అయస్కాంత క్షేత్రం ఏర్పడి దాని యొక్క బలరేఖలు ఏర్పడడం జరుగుతుంది. ఆ ఏర్పడినటువంటి బలరేఖలు దండ అయస్కాంతం యొక్క బలరేఖలను పోలి ఉంటాయి. దానిని బట్టి సోలినాయిడ్ అనేది ఒక దండయస్కాంతం లాగా పనిచేస్తుంది. ఎప్పుడు దాని గుండా విద్యుత్ ప్రసారమైనప్పుడు
స్ప్రింగ్ లాంటి తీగ చుట్ట నిర్మాణం గుండా సోలినాయిడ్ గుండా విద్యుత్తును కనుక పంపించినట్లయితే అది ఒక దండయస్కాంతంలాగా పనిచేస్తుంది. దాని చుట్టూ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది, బలరేఖలు ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సోలినాయిడ్ లోపల ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రాన్ని లోపలి వైపు మరియు బయట వైపు ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రాన్ని ఈ పటంలో మీరు గమనించవచ్చు. ఈ పటాన్ని కనుక గమనించినట్లయితే సోలినాయిడ్ ఏర్పడినటువంటి క్షేత్ర దిశను కనుక ఒకసారి గమనించండి, జాగ్రత్తగా పటాన్ని గమనించండి. సోలినాయిడ్లో ఏర్పడినటువంటి బలరేఖలు ఏర్పడినటువంటి క్షేత్ర దిశను గమనిస్తే ఈ క్షేత్ర దిశను మనం కుడిచేతి నిబంధనలతో తెలుసుకోవచ్చు. కుడిచేతి నిబంధన దేన్ని తెలియజేస్తుంది? విద్యుత్ ప్రసారమయ్యే దిశ ఒకవైపు ఉంటే దానికి లంబంగా విద్యుత్ అయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. విద్యుత్ ప్రవాహ దిశ ఇటువైపు ఉంటే అయస్కాంత దిశ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, విద్యుత్ ప్రవాహ దిశ ఇటువైపు ఉంటే అయస్కాంత క్షేత్ర దిశ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటుంది అని తెలియజేస్తుంది కుడిచేతి నిబంధన. ఇక్కడ కుడిచేతి నిబంధన కూడా మనం చూడొచ్చు. ఈ కుడిచేతి నిబంధన ద్వారా విద్యుత్ క్షేత్రము విద్యుత్ ఎటువైపు ప్రవహిస్తుంటే అయస్కాంత క్షేత్రం ఎటువైపు ప్రవహిస్తుంది అనే విధానాన్ని కుడిచేతి నిబంధన తెలియజేస్తుంది. ఆ కుడిచేతి నిబంధన ద్వారా ఈ సోలినాయిడ్లో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్ర దిశను మనం తెలుసుకోవచ్చు. దాని తర్వాత ఈ సోలినాయిడ్లో ఏర్పడేటటువంటి రెండు చివరలు ఏవైతే సోలినాయిడ్ యొక్క రెండు చివరలు రెండు వైర్లు ఉన్నాయో ఆ రెండు చివరలు ఒక సోలినాయిడ్ తీగ చుట్టల లాంటి చుట్టబడినటువంటి ఈ తీగ చుట్ట సోలినాయిడ్ అనబడేటటువంటి తీగ చుట్ట యొక్క రెండు చివరలు ఒక చివరేమో ఉత్తర ధ్రువంలాగా పనిచేస్తుంది, ఇంకొక చివరేమో దక్షిణ ధ్రువంలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని గుండా విద్యుత్ ప్రవహించడం ద్వారా అది ఒక అయస్కాంతంలాగా మారింది, ప్రవర్తిస్తుంది కాబట్టి. అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి కాబట్టి సోలినాయిడ్ యొక్క ఒక వైపేమో ఉత్తర ధ్రువంలాగా, సోలినాయిడ్ యొక్క రెండవ వైపేమో దక్షిణ ధ్రువంలాగా ప్రవర్తిస్తాయి. అదేవిధంగా సోలినాయిడ్ ఇక్కడ మనకు అంతకుముందు చెప్పుకున్నాం బలరేఖలు ఏర్పడతాయి, ఇది ఒక అయస్కాంతంలాగా ప్రవర్తిస్తే అయస్కాంతం చుట్టూ బలరేఖలు ఏర్పడతాయి కాబట్టి సోలినాయిడ్ చుట్టూ కూడా బలరేఖలు ఏర్పడతాయి. కానీ ఇక్కడ ఒక విషయం, మామూలు తీగ అయితే దాని చుట్టూ బలరేఖలు ఏర్పడతాయి, ఇక్కడ సోలినాయిడ్ అనేది ఒక తీగ చుట్ట లాంటి స్ప్రింగ్ లాంటి నిర్మాణం కాబట్టి లోపలి వైపు బలరేఖలు ఏర్పడతాయి, బయట వైపు కూడా బలరేఖలు ఏర్పడతాయి. కానీ రెండింటిలో బయట వైపు ఏర్పడేటటువంటి బలరేఖల యొక్క దిశ వేరుగా ఉంటుంది, లోపలి వైపు ఏర్పడేటటువంటి బలరేఖల దిశ వేరుగా ఉంటుంది. ఎలా ఉంటుందో ఒకసారి గమనించినట్లయితే సోలినాయిడ్ యొక్క బయట ఏర్పడేటటువంటి బలరేఖల యొక్క దిశ ఉత్తరము నుంచి దక్షిణం వైపుకు ఉంటుంది. సోలినాయిడ్ యొక్క బయటి వైపు ఏర్పడే బలరేఖల దిశ ఉత్తరము నుంచి దక్షిణ దిశ వైపు ఉంటుంది, దక్షిణ ధ్రువం వైపు ఉంటుంది. అదే సోలినాయిడ్ యొక్క లోపల ఏర్పడే బలరేఖల యొక్క దిశ దక్షిణ ధ్రువము నుంచి ఉత్తర ధ్రువం వైపు ఉంటాయి. ఈ రెండు మాత్రం తేడాగా ఉంటుంది. బలరేఖలు మాత్రం లోపలి వైపు బయట వైపు రెండు ఏర్పడతాయి, కానీ లోపలి వైపు ఏర్పడేటటువంటి బలరేఖలేమో దక్షిణం నుంచి ఉత్తరం వైపుకి, అదే బయట వైపు ఏర్పడేటటువంటి బలరేఖల యొక్క దిశ ఏమో ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపుకి ఉండడాన్ని మనం ఈ పటంలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం గమనించవచ్చు. అదేవిధంగా సోలినాయిడ్ యొక్క బలరేఖలు దండయస్కాంతం యొక్క బలరేఖల వలె సమృతమైనవి, అంటే ఉత్తర ధ్రువం నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణ ధ్రువం వైపుకి, దక్షిణ ధ్రువం నుంచి స్టార్ట్ అయ్యి ఉత్తర ధ్రువం వైపుకి ఎండ్ అవుతాయి, క్లోజ్ అయిపోతాయి. కాబట్టి దండయస్కాంతంలో లాగే ఈ సోలినాయిడ్లో ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రము అయస్కాంత బలరేఖలు కూడా సంవృతమైనవి, క్లోజ్డ్ బలరేఖలు అనేవి ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మొత్తం మీద ఈ సోలినాయిడ్ అనేటటువంటి ఒక పరికరం ద్వారా తీగచుట్ట లాంటి ఆ పరికరం గుండా విద్యుత్ ప్రవహిస్తే ఏదైనా సరే, సోలినాయిడ్ అనేది కూడా తీగచుట్ట లాంటిది, తీగ లాంటిది, ఏ తీగ గుండా అయినా సరే ఏ వస్తువు గుండా అయినా సరే విద్యుత్ కనుక ప్రసరిస్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రము అయస్కాంత బలరేఖలు అనేవి ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ సోలినాయిడ్ అనేటటువంటి ఒక పరికరాన్ని తీసుకొని దాని గుండా ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రాన్ని మరియు దానిలో ఏర్పడేటటువంటి అయస్కాంత బలరేఖల యొక్క దిశలను ఏ విధంగా ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వివరించడం జరిగింది. ఈ విధంగా మనము సోలినాయిడ్ వల్ల ఏర్పడేటటువంటి అయస్కాంత క్షేత్రం గురించి ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అర్థమైనట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, ఆ గంట సింబల్ను ప్రెస్ చేయడం ద్వారా
మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మన ఛానల్లో వీడియో పెట్టారనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ విలువైనటువంటి సందేహాలను, సలహాలను క్రింది కామెంట్ బాక్స్లో రాసినట్లయితే వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సహకారాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.